మరి శరీరం చక్కగా మనకు సహకరించాలంటే గనక మనం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి మనం సహకరించాలని అనుకున్నాం కదా. మరి అందుకే ఈరోజు దేహమే దేవాలయం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గారిని అడిగి రెస్ట్లెస్ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుంది, అసలు రెస్ట్లెస్ లెగ్స్ అంటే ఏంటి, ఇలాంటి మరెన్నో విశేషాలపైన కాస్త అవగాహన తెచ్చుకుందాం. డాక్టర్ గారు, మీరు ఎప్పుడు మన కార్యక్రమంలో భాగంగా దేహమే దేవాలయంలో మన దేహం గురించి లేదంటే దానికి వచ్చే సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటాం. మరి ఈరోజు ఆ అంశంలో భాగంగా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే ఏంటో చెప్తారా మా ప్రేక్షకుల కోసం? ఈ పదం వినేసరికి ఏదో చదువుకున్న వాళ్ళకి సిటీల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ పల్లెటూరు వాళ్ళకి జబ్బెప్పుడు వినలేదండి. ఏ భాగానికి వస్తుంది అనుకుంటున్నారు? అవును, ఇది కాళ్ళకు వచ్చే జబ్బు, మందు లేని జబ్బు. అన్నిటికీ మందు ఉంది, దీనికి జబ్బుకి మందు లేదు. ఓకే, ఏమిటి ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే? పేర్లోనుంది, రెస్ట్ లేకుండా ఉండే లెగ్స్. మరి దేనికి వీళ్ళకి రెస్ట్ లేకుండా అయిపోతున్నది, దేనికి వీళ్ళకి లెగ్స్ లో కుదురుండదు అనే విషయానికి వస్తే, వీళ్ళ లెగ్స్ ని మాటి మాటికి కదపాలనిపిస్తుంటారు. ఓకే, కదిపితే హాయిగా ఉంటుంది, కదపకుండా అట్లా పెడితే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఓకే, అందుకని కదపాలనిపించే ఫీలింగ్ వాళ్ళకు వస్తున్నది, అట్లా కదిపితే హాయిగా ఉంది అంటే ఇట్లాంటి జబ్బు పేరే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. వాళ్ళకి ఎందుకు కదపాలనిపిస్తుంది, పని పాట లేదా, కాళ్ళు అట్టా పెట్టి కూర్చోవచ్చు కదా, కదపకుండా ఉండొచ్చు కదా, ఏదో కాళ్ళల్లో స్ప్రింగులు ఉన్నట్టు ఊరికిట్లిట్ అంటారు అనుకుంటారు. ఇది ఇంకొక రకంగా ఉంటుంది. కొంతమంది కాలక్షేపాన్ని కాళ్ళు ఇట్లా ఊపుతుంటారు, ఈ కాలు మీద కాలే సిట్టిట్ అంటుంటారు, అది ఊరికి హ్యాబిట్ అయిపోయి అలా వస్తుంది కొంతమంది. అది కాదు, ఇది వాళ్ళకి ఊపకపోయినా బాగానే ఉంటుంది, ఊపటం అలవాటై ఊపుతున్నారు, జబ్బేమీ కాదు, అది సైకలాజికల్ హ్యాబిట్. అది కాదు ఇక్కడ మనం చెప్పేది, వీళ్ళకి కాళ్ళల్లో ఏమి ఇబ్బంది వచ్చి ఊపాల్సి వస్తుంది, ఆ ఊపితే ఈ ఇబ్బంది ఎందుకు తగ్గుతుంది. కాళ్ళల్లో చీమలో ఏదో అట కుడుతున్నట్టుగా, ఏదో పాకుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఓకే, ఎవరో పట్టుకు లాగుతున్నట్టు జిమ్ జిమ్ అంటాం, కొంతమందికి తిమ్మిరి తిమ్మిరిగా, కొంతమందికి దురద దురదగా, అంటే ఏది చెప్పడానికి కష్టంగా ఉంటాయి, అలాంటి లక్షణాలు కాళ్ళల్లో ఉంటాయి. ఓకే, మెయిన్గా ఈ లక్షణాలతో పాటు కదపాలని ఫీలింగ్ వాళ్ళ మనసులో కదులుతుంది, ఆ కాళ్ళు కదిపితే బాగుండి అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలన్నీ ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అందుకని ఇవి ఇట్లా కాళ్ళల్లో తిమ్మిరెక్కినట్టు, ఎలక్ట్రిసిటీ ఏదో వచ్చినట్టు, జిమ్ జిమ్ము పాకినట్టు ఉంటాం, ఈ లక్షణాలు కనపడినప్పుడు ఇట్లా ఊపటం మొదలెట్టారనుకోండి కాళ్ళని రకరకాలుగా, ఆ లక్షణాలన్నీ పోతాయి. ఓకే, ఈ సమస్య కొంతమందికి హెరిడిటరీగా కూడా వస్తుంది. ఓకే, ఇలాంటివన్నీ ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్కి ఉండే ఇబ్బందుల వల్ల కదుపుతుంటారనమాట. ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పిన ఈ జబ్బు గురించి వినడానికి మాకు సిల్లిగా అనిపించినా కూడా, వాళ్ళు అసలు ఏమి గోత్రు అవుతారో, లేకపోతే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో, అసలు కాళ్ళు అలా కదపాలన్న ఆలోచనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అవునమ్మా, మరి సాధారణంగా ఎవరికి వస్తుందంట డాక్టర్ గారు? వీళ్ళ కదుపుతుంటే ఎదుట ఆఫీసర్లు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, మీటింగ్లు ఉండొచ్చు, బంధువులు అట్లా ఉండొచ్చు. అవును, ఇదేంటి హీరోలాగా కాళ్ళు ఊపుతున్నాడు మన దగ్గర కూర్చుని, కాళ్ళు ఎగరేస్తున్నాడు అనుకుంటారు. వీళ్ళ బాధ వీళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది. ఇది హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉందట కొంతమందికి. ఇది B12 విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా వస్తుంది, కొంతమందికి బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా వస్తుంది అంటున్నారు. ఇది ఎక్కువ మంది స్త్రీలలో కనపడుతుంది. స్టడీ అంతా జరిగినప్పుడు పురుషులకు తక్కువ ఉంది, ఇది స్త్రీలలో ఎక్కువ ఉంది అని తేల్చారు వాళ్ళు. స్త్రీలకు కూడా ఇంకా పీరియడ్స్ రాపోయే ముందు, ఇంకా 2-3 రోజులు 4 రోజులకు పీరియడ్స్ వస్తున్నప్పుడు కాళ్ళల్లో ఎట్లా లక్షణాలు ఉంటాయంట, వాళ్ళ కాళ్ళు అట్లా కదుపుకుంటుంటే హాయిగా ఉంటుంది, మళ్ళీ పీరియడ్స్ అయ్యా కొంత పోతుంది మళ్ళీ వీళ్ళకి. మెనోపాజ్ స్టేజ్లో కొంతమందికి ఇట్టాటి ఇబ్బందులు ఉంటాయి అనేది కొంతమందికి. కొంతమందికి ఈ రావటానికి కూడా ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా మరి రక్త ప్రసరణ సరిగ్గా జరగక, నరాలు రక్త ప్రసరణ దెబ్బతిన్నప్పుడు నరాల కణాలు మరి బలహీనం అవుతాయి కదా, అట్లా దానివల్ల వస్తుంది అనమాట. ఇంకా మెయిన్గా చూస్తే పెరిఫెరల్ న్యూరోపతి అంటే కాళ్ళల్లో ఉండే సూక్ష్మమైన నరాలు కాస్త డ్యామేజ్ అవటం వల్ల, మెయిన్గా ఇది నరాల సమస్య. ఇలాంటి కారణాల ద్వారా ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, మరి ఈ జబ్బే చాలా వింతగా ఉంది కాబట్టి మరి దీనికి పరిష్కారం కూడా వింతగా ఉంటుందా, లేదంటే ప్రకృతి వైద్య విధానం ప్రకారం తగ్గించుకునే అవకాశం ఉంటుందా? లక్షణాలు వింతగా ఉంటాయి, పరిష్కార మార్గాలు వింతగా ఉండవు. వింతగా ఉండవు. మానసిక ఒత్తిడి అతి ముఖ్యమైన కారణం అవుతున్నది. ఓకే, ముఖ్యంగా స్త్రీలకు కూడా ఇది ఎక్కువ అవడానికి కూడా ఆ టైంలో మానసిక ఒత్తిడి వల్ల ఇది ఎక్కువ వస్తున్నది అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, అందుకని మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొద్దిగా ప్రాణాయామం, మెడిటేషన్, స్విమ్మింగ్
ఎందుకంటే కాళ్ళకు బాగా మంచి ఉపయోగం అది, భారం పడకుండా అవకాశం ఉంటే. మెయిన్ కాళ్ళకు కొన్ని ఎక్సర్సైజులు ఇది బాగా ఉపయోగపడతాయి. లెగ్ ఎక్సర్సైజెస్, పాదాల ఎక్సర్సైజెస్, పిక్కల ఎక్సర్సైజెస్ మాత్రం నరాలకి, పెరిఫిరల్ నరాల సెల్స్కి సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తాయి. ఇక ఉపశమనానికి వీళ్ళకి తగ్గటానికి మాత్రం కొంత బాగా ఉపయోగపడేవి మసాజ్ మంచిగా ఉపయోగపడుతుంది. అందుకని మనకు మనం రుద్దుకుంటే సమ్మగా ఉండదమ్మా, ఇంట్లో వాళ్ళతో రుద్దించుకోవాలి, లేకపోతే బయటికి వెళ్ళన్నా మసాజ్ సెంటర్కి మసాజ్ చేయించుకోవాలి. ఆవు నూనె కర్పూరం కొంచెం కలిపేసి కరిగిపోయాక దాన్ని రాసుకుంటే పెయిన్స్ బాగా తగ్గుతాయి. ఇక దీనితో పాటు మెయిన్గా పొడుకునేటప్పుడు ఒక 15 నుంచి 20 నిమిషాలు వేడి నీళ్ళలో పాదాలు పెట్టి పడుకుంటే దీనికి బాగా ఉపశమనం వస్తుంది. ఓకే, ఇది చాలా మంచిది వాళ్ళకి వేడి నీళ్ళ పాద స్నానం. ఇంకో ఉపయోగపడే ఒక మంచి ట్రీట్మెంట్ ఈ మోకాళ్ళ కింద భాగం కాళ్ళకి చెప్తానమ్మా. ఓకే, మామూలుగా పాద స్నానం ఎప్పుడన్నా కాపాలంటే పాదాలు కాపడం లాంటి అట పెట్టుకోవచ్చు, కానీ ఈ భాగానికి సర్క్యులేషన్ వెళ్ళే నరాల స్ట్రెంగ్తెనింగ్కి పొలాల్లో నల్లమట్టి ఉంటుంది. పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు నల్లటి మట్టి నానబెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పూసేసి పాదాల దాకా మోకాళ్ళ నుంచి ఒక 20 నిమిషాలు అరగంట సేపు ఆ బాగా మందంగా అంత మట్టి పూసేసి అట్లా కూర్చుంటే మంచి రక్త ప్రసరణ జరుగుతుంది, నరాల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, నర్వ్ సెల్స్ రిపేర్ అవుతాయి. అందుకని ఇది కండరాల బలం పెరుగుతుంది. పాద స్నానం ఇది, లెగ్ ఎక్సర్సైజెస్, కాస్త ఎక్కువ గంటలు నిద్రపోవటం, ఇది మాత్రం చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, ఇట్లాంటివి కొన్ని చేస్తే ఇది కొద్దిగా 1 నెల 2 నెలలు 3 నెలలు గడిచేసరికి చాలా మంచి మార్పు వస్తుంది. దీంతోపాటు B12 లోపం ఉంటే మెడిసిన్ తీసుకోవటం, శాకాహారులకు అయితే లోపం ఉంటుంది, మాంసాహారులకు లోపం రాదు సహజంగా, శాకాహారులు పుట్టగొడుగులు ఎక్కువ తీసుకోవటం. ఇక బి కాంప్లెక్స్ లోపం వల్ల కూడా ఉంది కాబట్టి తౌడు ఉండలు, తౌడు నీళ్ళల్లో కలుపు తాగటం, తేనేసుకుని తౌడు ఒట్టిగా తినటం, తౌడు పులకాల పిండిలో కలుపుకోవటం, ఇట్లా ఏదో ఒక రూపంలో బి కాంప్లెక్స్ ఇట్లా వెళ్తుంది. B12 ట్యాబ్లెట్ ఆర్ పొట్టగొడుగులు, తౌడుతో చేసిన సున్నుండ చాలా బలం ఇట్లా అది పెట్టుకుంటే మంచిదండి. విన్నారు కదండి, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తూ ఉంటుంది, ఏ వ్యాయామాలు ఎక్సర్సైజెస్ చేస్తే పోతుందో, మరి ఈ అవగాహన అంతటినీ మీ ఆరోగ్యానికి మీరందరూ ఉపయోగించుకుంటారని మేము ఆశిస్తున్నాం.